हेलो एवरीवन, वेलकम टू दि मैथ्स वर्ल्ड। वीडियो लो 9th क्लास मैथमेटिक्स 13th चैप्टर ज्योमेट्रिकल कंस्ट्रक्शंस अने चैप्टर लो एक्सरसाइज 13.1 लो 3-4 प्रॉब्लम्स एला चेयालो ई वीडियो लो नेर्चुकुंदामु। ఆల్రెడీ 1-2 ప్రాబ్లమ్స్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ లాగా ఉన్నాయి, అవి ఈ ప్లేలిస్ట్ లో చూసినట్లయితే మీకు కనిపిస్తుంది। థర్డ్ ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గివెన్ ఇట్స్ సైడ్ ఆఫ్ లెంగ్త్ 4.5 సెంటీమీటర్స్ అండ్ జస్టిఫై ది కన్స్ట్రక్షన్। ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే త్రీ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే ఆ ట్రయాంగిల్ ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము। సో ఒక సైడ్ మెజర్మెంట్ ఇచ్చాడు 4.5 సెంటీమీటర్స్. ట్రయాంగిల్ డ్రా చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ ని జస్టిఫై అన్నారు, అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ తో పాటు ఆల్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, ఆ యాంగిల్స్ ఎలా ఈక్వల్ అవుతాయి కూడా ప్రూవ్ చేసి చూపించాలన్నమాట। ఫస్ట్ 4.5 సెంటీమీటర్స్ తో బేస్ గీసుకోవాలి, జీరో దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టాలి, అలానే 4.5 4 తర్వాత 5 స్మాల్ లైన్స్ దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసినట్లయితే 4.5 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ వస్తుంది। 4.5 సెంటీమీటర్స్ ఇక్కడ మనం ఏబి అని పెడదాం। నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, సో రిమైనింగ్ 2 సైడ్స్ కూడా 4.5 సెంటీమీటర్స్ ఏ 4.5 సెంటీమీటర్స్ రేడియస్ ఉండేటట్లుగా తీసుకొని ఏని సెంటర్గా చేసుకుని ఒక ఆర్క్ను డ్రా చేయాలి, అలాగే బీని సెంటర్గా చేసుకుని సేమ్ అదే రేడియస్ తోటి బీని సెంటర్గా చేసుకుని ఫస్ట్ గీసిన ఆర్క్ని కట్ చేయాలి। ఈ 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ని ఈ 2 ఆర్క్స్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ని సి అనుకున్నట్లయితే బీసీని జాయిన్ చేయాలి, జాయిన్ బీసీ అండ్ జాయిన్ ఏసీ, ఏని సీని కూడా జాయిన్ చేయాలి, ఇవి కూడా మనకి 4.5 సెంటీమీటర్స్ ఉంటాయి। 4.5 4.5, సో త్రీ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము। ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో త్రీ సైడ్స్ ఈక్వల్గా ఉంటే త్రీ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, అంటే ఒక్కొక్క యాంగిల్ 60 డిగ్రీస్ ఉంటుందన్నమాట। 60 డిగ్రీస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి। ముందు కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాము। స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఫస్ట్ స్టెప్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏబి ఇస్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, టేకింగ్ ఏ అండ్ బి యాజ్ సెంటర్స్, డ్రా 2 ఆర్క్స్ ఆఫ్ రేడియస్ 4.5 సెంటీమీటర్స్ మీటింగ్ ఎట్ సి, జాయిన్ సి టు ఏ అండ్ సి టు బి, ఏబిసి ట్రయాంగిల్, ఏబిసి ఇస్ ది రిక్వైర్డ్ ట్రయాంగిల్, ఇవి కన్స్ట్రక్షన్ స్టెప్స్। సో దీనికి జస్టిఫికేషన్ అంటే త్రీ యాంగిల్స్ కూడా ఈక్వల్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి। త్రీ సైడ్స్ ఈక్వల్గా ఉన్నా అది ఈక్విలేటరల్ ట్రయాంగిలే, త్రీ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్న దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము। సో ఇప్పుడు మనకి త్రీ సైడ్స్ ఈక్వల్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, ఏబి ఇజ్ ఈక్వల్ టు బీసీ ఇజ్ ఈక్వల్ టు ఏసీ, సో ఫస్ట్ ఈ 2 తీసుకుందాం, ఏబి ఇజ్ ఈక్వల్ టు బీసీ। 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, సో ఏబీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ సి, బీసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ ఏ। అలాగే ఇప్పుడు ఈ 2 తీసుకుందాం, ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏసీ, 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఆ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, ఏబి సైడ్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ సి, ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ బి। చూడండి ఇక్కడ యాంగిల్ సి యాంగిల్ ఏకి ఈక్వల్ అని వచ్చింది, అలానే యాంగిల్ సి యాంగిల్ బీకి కూడా ఈక్వల్ అని వచ్చింది। ఈ 2 స్టేట్మెంట్స్ నుంచి మనం త్రీ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పచ్చు, అంటే యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ సి యాంగిల్ ఏకి ఈక్వల్, యాంగిల్ సి యాంగిల్ బీకి ఈక్వల్, కాబట్టి ఏబి కూడా ఈక్వలే, ఏబిసి 3 ఈక్వల్, కానీ మనకి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ సమ్ చేస్తే 180 వస్తుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, యాంగిల్ సమ్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, దీన్ని యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటాము। సో ఇక్కడ మనకి 3 యాంగిల్స్ ఈక్వలే కాబట్టి మూడింటిని ఎక్స్ అనుకున్నట్లయితే యాంగిల్ ఏ వాల్యూ ఎక్స్, యాంగిల్ బి వాల్యూ ఎక్స్, యాంగిల్ సి వాల్యూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3x ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 180 బై ఇంటూ 3 ఇట్ వస్తే బై 3 అవుతుంది, 3 వన్స్ 360s, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. మనం ఈచ్ యాంగిల్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి యాంగిల్ ఏ 60 డిగ్రీస్, యాంగిల్ బి 60 డిగ్రీస్, యాంగిల్ సి కూడా 60 డిగ్రీస్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్, అలానే 3 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, ఈచ్ యాంగిల్ ఈజ్ 60 డిగ్రీస్. నెక్స్ట్ 4th ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ ఎన్ ఐసోసెలెస్ ట్రయాంగిల్ గివెన్ ఇట్స్ బేస్ అండ్ బేస్ యాంగిల్ అండ్ జస్టిఫై ది కన్స్ట్రక్షన్. ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ ట్రయాంగిల్ని ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటాము. ఇక్కడ బేస్ కానీ బేస్ యాంగిల్ కానీ ఏమీ ఇవ్వలేదు, హింట్ ఇచ్చారు యూ కెన్ టేక్ ఎనీ మెజర్ ఆఫ్ సైడ్ అండ్ యాంగిల్,
బేస్ గాని యాంగిల్ గాని మనం ఏ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చుంట చూడండి ఇక్కడ మనకి బేస్ ఎంతైనా తీసుకోమన్నారు కాబట్టి 5 సెంటీమీటర్స్ తీసుకుందాము బేస్ 0 దగ్గర ఒక పాయింట్ గుర్తు పెట్టాలి 5 దగ్గర ఒక పాయింట్ ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసినట్లయితే మనకి బేస్ వస్తుంది 5 సెంటీమీటర్స్ దీన్ని xy అనుకుందాం xy सो ఐసోస్లెస్ ట్రయాంగిల్ కాబట్టి 2 బేస్ బేస్ యాంగిల్ యాంగిల్స్ తీసుకోమన్నారు ఇక్కడ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ తో పాటు 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి ఇక్కడ మనం 2 యాంగిల్స్ ఈక్వల్ గా తీసుకుందాం అంటే x దగ్గర ఎంత యాంగిల్ అయితే గుర్తుపెడతాము y దగ్గర కూడా అంతే యాంగిల్ గుర్తుపెడతాము సపోజ్ x దగ్గర 45 తీసుకున్నట్లయితే y దగ్గర కూడా 45 తీసుకోవాలి లేదా x దగ్గర మనం 50 డిగ్రీస్ తీసుకుంటే y దగ్గర కూడా 50 డిగ్రీస్ చూడండి యాంగిల్ ఎలా గుర్తుపెట్టాలో ఇక్కడ మనకి 90 డిగ్రీస్ కి కింద ఒక లైన్ ఉంటుంది ఈ x అనే పాయింట్ ఈ పాయింట్ ఒకదాని మీద ఒకటి ఉండేటట్లుగా ఉండాలి కరెక్ట్ గా అలానే ఈ లైన్ మనం డ్రా చేసిన లైన్ ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అవ్వాలి ఇది మనకి ఒక ప్రొట్రాక్టర్ పెట్టే విధానం సో x దగ్గర మనం ఇప్పుడు 50 డిగ్రీస్ గుర్తు పెడుతున్నాం ఇక్కడ 50 రెండు వైపులు ఉంటుంది ఇక్కడ 50 ఉంటుంది ఇక్కడ 50 ఉంటుంది చాలా మంది ఈ 50 గుర్తు పెడతారు మనకి x అనేది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది సో రైట్ సైడ్ ఉన్న 50 ని గుర్తు పెట్టాలన్నమాట సో నేను 50 డిగ్రీస్ యాంగిల్ గుర్తు పెడుతున్నాను 50 కి ఎదురుగా ఒక పాయింట్ గుర్తు పెట్టి దాన్ని స్కేల్ తో జాయిన్ చేయాలి x ని ఆ పాయింట్ ని స్కేల్ తో జాయిన్ చేయాలి ఇది 50 డిగ్రీస్ సో ఐసోస్లెస్ ట్రయాంగిల్ కాబట్టి x దగ్గర ఎంత ఉంటుందో y దగ్గర కూడా అంతే గుర్తు పెడదాం ఈ y మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది సో లెఫ్ట్ సైడ్ ఉన్న 50 డిగ్రీస్ గుర్తు పెట్టాలి ఈ పాయింట్ ని అలానే y పాయింట్ ని రెండిటిని గనుక జాయిన్ చేసినట్లయితే y దగ్గర కూడా 50 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది సో 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాము లేదా 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్న దాన్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాము ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ని z అనుకుందాము సో xy z ఇస్ ఏన ఐసోస్లెస్ ట్రయాంగిల్ ముందు కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాసి తర్వాత జస్టిఫికేషన్ చూద్దాం కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఫస్ట్ వన్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ xy ఆఫ్ ఎనీ లెంగ్త్ మనకి లెంగ్త్ ఇంత అని ఇవ్వలేదు కాబట్టి ఎంత లెంగ్త్ తో అయినా ఒక లైన్ సెగ్మెంట్ ని డ్రా చేసాము దాన్ని xy అని పేరు పెట్టాము కన్స్ట్రక్ట్ యాంగిల్ x = 50 డిగ్రీస్ యాంగిల్ y = 50 డిగ్రీస్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ కాబట్టి 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉండేటట్లు గుర్తు పెట్టాలి నేను ఇక్కడ 50 డిగ్రీస్ తీసుకున్నాను మీరు 40 40 అయినా పెట్టొచ్చు లేదా 45 45 డిగ్రీస్ కూడా గుర్తు పెట్టొచ్చు సచ్ దట్ యాంగిల్ x = యాంగిల్ y రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉండేటట్లుగా గుర్తు పెట్టాలి సో ఇక్కడ 2 రేస్ ఫామ్ అవుతాయి xa అనే రే yb అనే రే ఈ రెండు రేస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ z అని పేరు ఇచ్చాము xa అండ్ yb విల్ ఇంటర్సెక్ట్ ఎట్ z సో ట్రయాంగిల్ xyz ఇస్ ది రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఇవి కన్స్ట్రక్షన్ స్టెప్స్ సో దీనికి జస్టిఫికేషన్ జస్టిఫికేషన్ అంటే మనం ఇప్పుడు 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉండేటట్లుగా రాసాం కదా 2 సైడ్స్ ఈక్వల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి అంటే ఈ xy yz xz yz ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలన్నమాట దీని కోసం మనం ఒక పర్పెండిక్యులర్ ని డ్రా చేస్తాం z నుంచి ఒక పర్పెండిక్యులర్ ని డ్రా చేస్తాం xy మీదకి డ్రా ఏ పర్పెండిక్యులర్ zp ఫ్రమ్ z టు xy ఇది ఫస్ట్ స్టెప్ డ్రా ఏ పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ ఉంటుంది ఫ్రమ్ z టు xy సో ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ డ్రా చేయడం వల్ల 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యని ఇక్కడ పర్పెండిక్యులర్ కాబట్టి 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది xpz అనేది ఒక ట్రయాంగిల్ ypz అనేది ఒక ట్రయాంగిల్ xpz ypz ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి ఇన్ ట్రయాంగిల్ xpz అండ్ ట్రయాంగిల్ ypz ఈ 2 ట్రయాంగిల్స్ లోను ఇప్పుడు మనం గీసినటువంటి ఈ p దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది అంటే యాంగిల్ xpz is equal to యాంగిల్ ypz రెండు ట్రయాంగిల్స్ లోను p దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది యాంగిల్ xpz is equal to యాంగిల్ ypz బికాజ్ పర్పెండిక్యులర్ కాబట్టి అలాగే మనం ఆల్రెడీ యాంగిల్ x యాంగిల్ y ఈక్వల్ గా ఉండేటట్లుగా డ్రా చేసాం కదా సో 2 ట్రయాంగిల్స్ లోను xpz ట్రయాంగిల్ యాంగిల్ x ఎంత ఉంటుందో ypz ట్రయాంగిల్ యాంగిల్ y కూడా అంతే ఉంటుంది అలాగే 2 ట్రయాంగిల్స్ లోను zp is equal to zp అంటే ఇది కామన్ సైడ్ అన్నమాట ఈ 2 ట్రయాంగిల్స్ లోను zp అనేది కామన్ సైడ్ సో 2 యాంగిల్స్ ఒక సైడ్
అంటే ఏఎస్ఏ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పొచ్చు. ట్రయాంగిల్ ఎక్స్పీజెడ్ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ వైపీజెడ్. యాంగిల్ సైడ్ యాంగిల్ ఏఎస్ఏ కాంగ్రియన్స్ రూల్ ఏఎస్ఏ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్. టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇందులో ఈ ట్రయాంగిల్లో ఎక్స్జెడ్ లెంగ్త్ ఎంత ఉంటుందో వైపీజెడ్ ట్రయాంగిల్లో వైజెడ్ లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. బికాస్ సిపిసిటీ అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో టూ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేశాము. ఏ టూ సైడ్స్ అంటే మన యాంగిల్స్ ఏవైతే ఈక్వలో, ఇక్కడ యాంగిల్ ఎక్స్ యాంగిల్ వై ఈక్వల్, ఎక్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్ వైజెడ్ యాంగిల్ వైకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఎక్స్జెడ్ టూ ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండే టూ సైడ్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేశాము. ఇది ఈ ప్రాబ్లమ్కి జస్టిఫికేషన్.